రేపాడు అటే వికెట్ మళ్ళీ లాపత్తలే కూడా వికెట్ వీళ్ళు వచ్చారు 45 గంటల అటే వికెట్ మళ్ళీ అంత వికెట్నే లక్ష్మీపూర్ నష్టపోతా హెలికాప్టర్ వచ్చింది టోబెట్టుకుని కట్టబట్టుకుని వచ్చింది ఇట్లా రేపే వారం రోజులు నేను ముఖ్యమంత్రి చెప్తున్నా వారం రోజులు మీ అకౌంట్ లో చూసుకోండి టింగ్ అని పైసలు వస్తాను ఆ టింగ్ అని చూసరికి నరేంద్ర మోడీ కిసాన్ సంబంధించిన పైసలు వచ్చినాయి కేసీఆర్ పైసలు ఒక్క పైసలు రాలే 500 కోట్లు ఇస్తానడు అప్పుడు 500 కోట్లు ఇస్తా అని చెప్పేసి 450 కోట్లు రిలీజ్ చేస్తున్నా అన్నాడు నిన్నేమంటుండు మంత్రి సిగ్గు లేకుండా ఏమంటు నేను అసెంబ్లీ సాక్షికి ఎట్లా వద్దా చెప్తున్నాడు 150 కోట్లు అలా రిలీజ్ చేస్తా అంటున్నాడు 150 కోట్లు రిలీజ్ చేస్తే కనీసం 20% మంది రైతులకు కూడా పైసలు రాలే ఏడవైనాయి మరి ఇక్కడ పైసలు పంజాబ్ చెక్కులు ఆవిడ చెక్కులు చెల్లకుండోళ్ళు వాళ్ళు ఒళ్ళు పెడితే మన చెక్కులు చెల్లే ఆడ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అటైనాయి పోటీ ఆడినాయి ఏం చేయడు ఏం పట్టించుకోడు సర్వనాశ రైతుల పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే లాస్ట్కు నిన్న మళ్ళీ కేసీఆర్ కొడుకు మళ్ళా సాడేసింది దుకాణం ఏం చేసిందంటే నష్టపోయిన అన్ని రోడ్లు మరమ్మతులు కల్వర్ట్లన్నీ కూలినాయి ఇల్లు కూలినాయి అన్ని కట్టి 500 కోట్లు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 500 కోట్లు జరిపావు 500 కోట్లు ఇక్కడనే జరిపావు ఏ మూల జరిపావు ఇవాళ రాజస్థాన్ కచ్ ప్రాంతం ఉంటుంది 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది ఆడ ఏది సంవత్సరం పొడుగు ఇక్కడ రామడుగులో అంతకంటే ఎక్కువ 2 రోజుల వర్షం పడ్డది ఇక్కడ హైయెస్ట్ వర్షపాతం ఇక్కడనే గుండిదా అంటే ఈ రామడు మండలంలో ఈ నియోజకవర్గంలో సూపర్ నియోజకవర్గంలో ఇక్కడ అధికారులు అంచనా ఏమంటే ఎంత చేశారంటే 108 ఎకరాలు మాత్రమే పోయిందట అధికారులు అంచనా ఎంత అంటే నివేదిక 108 ఎకరాలు పడ్డ మాత్రం నష్టపోయిందట పాప వాళ్ళ తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు వాస్తవ రిపోర్ట్ రాస్తే కేసీఆర్ అయి ఫోన్ చేసి మీకేం పని లేదా మీకు ఎక్కువ రాస్తారనేసరికి మేము ట్రాన్స్ఫర్ చేస్తా మీ ప్రమోషన్లు కట్ చేస్తా మేము సస్పెండ్ చేస్తా అంటారు వాళ్ళు ఏం చేస్తారు మొత్తానికి ఏం లేకుండా రాస్తారు ఇప్పుడు శభాష్ అంటాడు కేసీఆర్ అంటే నష్టపోయిన రైతులను నష్టపోయినని చెప్పి అధికారులు నివేదికలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పటికి గిండోలే ఇక చూడు అగ చూడు అన్నట్టు నన్ను చూడు అందం చూడు అన్నట్టు వస్తాడు పోతాడు రాపోయా రేపే నివేదికలు రేపే అంటారు వచ్చిన వాళ్ళు మన లాపత్రలు కూడా అంటే పోతే రారు ఇక గిండ్రోలే గిండ్రోలే ఎక్కడ ఏం అసలు కనీసం నివేదికలు తయారు చేయాలి ఇంతకు అధికారితో మాట్లాడితే సార్ మొదదాకా వద్దన్నారు సార్ ఇప్పుడు చేద్దామంటే భయం అవుతుంది సార్ వాస్తవ నివేదికలు చూడా లేదా అని చెప్పండి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ యాసంగిలో పోయినసారి యాసంగిలో మూడు సార్లు నష్టపడిచారు నష్టపోయినా అప్పుడు కేసీఆర్ అందుకే వచ్చేయండు ఒక్క పైస ఇవ్వలే మళ్ళీ ఇప్పుడు వానాకాలంలో మళ్ళీ వర్షాలు పడే మళ్ళా 9 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయినా ఏ రైతు కుటుంబానికి ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలా లేవు.